శ్వాసక్రియ శక్తి ఉత్పాదక వ్యవస్థ. గాలి పీల్చుకోవడం నుండి కణాల స్థాయిలో ఆక్సిజన్ వినియోగం కావడం వరకు ఒకదాని తర్వాత ఒకటి వరుసగా జరిగే చర్యలన్నింటినీ కలిపి శ్వాసక్రియ అంటారు. శ్వాసక్రియలో ఆక్సిజన్ గ్రహించబడి కార్బన్ డైఆక్సైడ్ విడుదలవుతుంది. మానవులలో ఈ వాయు వినిమయం శ్వాస వ్యవస్థ ద్వారా జరిగితే మొక్కల్లో పత్రరంధ్రాలు మరియు లెంటీ సెల్స్ ద్వారా జరుగుతుంది. మానవునిలో శ్వాస వ్యవస్థ. మానవుని శ్వాస వ్యవస్థలో అతి ముఖ్యమైన భాగాలు స్వరపేటిక, వాయునాళం, శ్వాసనాళం, శ్వాసనాళికలు, ఊపిరితిత్తులు. వాయు ప్రసార మార్గం. వాతావరణంలోని గాలి నాసికా రంధ్రాలను చేరి నాసికా కుహరంలోనికి ప్రవేశిస్తుంది. నాసికా కుహరం నుండి గ్రసని, స్వరపేటిక, వాయునాళం, శ్వాసనాళం, శ్వాసనాళికలు మరియు చివరగా వాయుగోణులోనికి చేరుతుంది. వాయుగోణుల చుట్టూ రక్తకేశనాళికలు విస్తరించి ఉంటాయి. వాయుగోణుల గాలిలోని ఆక్సిజన్ రక్తంలోనికి, రక్తంలోని కార్బన్ డైఆక్సైడ్ వాయుగోణుల్లోనికి వినిమయం జరిగిన తరువాత నాసికా రంధ్రాల నుండి వాయుగోణుల్లోనికి వాయు ప్రసారం ఏ మార్గంలో జరిగిందో అదే మార్గం గుండానే కార్బన్ డైఆక్సైడ్తో కూడినటువంటి గాలి నాసికా రంధ్రాలను చేరి నాసికా రంధ్రాల నుండి బయటికి నెట్టివేయబడుతుంది. ఉపజిహ్విక పాత్ర. శ్వాసక్రియలో ఉపజిహ్విక అతి ప్రధానమైనటువంటి పాత్రను పోషిస్తుంది. ఆహారం తీసుకునే సమయంలో ఉపజిహ్విక వాయు ప్రసార మార్గానికి అడ్డుపడుతుంది. తత్ఫలితంగా ఆహారపు ముద్ద ఆహార వాహికలోనికే ప్రవేశిస్తుంది. ఆహారం ఆహార వాహికలోనికి ప్రవేశించిన తరువాత ఉపజిహ్విక యథాస్థానానికి చేరి వాయు ప్రసార మార్గానికి ఎటువంటి ఆటంకం లేకుండా చేస్తుంది. ఉదర వితానం పాత్ర. గాలిని పీల్చుకోవడంలో ఉదర వితానం పాత్ర ప్రముఖమైనది. ఉచ్ఛ్వాసంలో ఉదర వితానంలోని కండరాలు సంకోచించి దాన్ని చదునుగా చేసి ఊపిరితిత్తుల్లోనికి గాలి చేరే విధంగా చేస్తే, నిశ్వాసంలో ఉదర వితానంలోని కండరాలు సాధారణ స్థాయికి రాగానే అది గొడుగు ఆకారంలోనికి మారి గాలిని బయటికి నెట్టివేస్తుంది. శ్వాసక్రియలో ఉరహపంజరం పాత్ర. గాలిని పీల్చుకోవడంలో ఉరహపంజరం కూడా కీలకమైన పాత్రను పోషిస్తుంది. ఉచ్ఛ్వాసంలో ఉరహపంజరం పరిమాణం పెరిగి లోపలి పీడనం తగ్గి బయటి గాలి లోపలికి ప్రవేశిస్తుంది. నిశ్వాసంలో ఉరహపంజరం పరిమాణం తగ్గి లోపలి గాలి బయటికి నెట్టివేయబడుతుంది. వాయుగోణుల్లో వాయు వినిమయం. వాయుగోణుల్లోనికి గాలి ప్రవేశించిన తరువాత వాయుగోణుల చుట్టూ విస్తరించినటువంటి రక్తకేశ నాళికల్లోని రక్తంలోని కార్బన్ డైఆక్సైడ్ మరియు వాయుగోణుల్లోని ఆక్సిజన్ వినిమయం జరుగుతాయి. రక్తకేశ నాళికల్లోనికి కార్బన్ డైఆక్సైడ్తో కూడినటువంటి రక్తం ప్రవేశిస్తుంది. ఇందులోని కార్బన్ డైఆక్సైడ్ వాయుగోణుల్లోనికి, వాయుగోణుల గాలిలోని ఆక్సిజన్ రక్తకేశ నాళికల్లోనికి రక్తంలోనికి వినిమయం జరుగుతుంది. ఆక్సిజన్తో కూడినటువంటి ఈ రక్తం రక్తకేశ నాళికలు మరియు రక్తనాళాల ద్వారా శరీర భాగాలకు చేరుతుంది. కణాంతర శ్వాసక్రియ. ఊపిరితిత్తుల నుండి ఆక్సిజన్తో కూడినటువంటి రక్తం అన్ని శరీర భాగాలకు చేరి చివరగా కణాల స్థాయి వరకు చేరుతుంది. కణంలోనికి ప్రవేశించినటువంటి ఆక్సిజన్ మొదటగా కణద్రవ్యంలోని గ్లూకోజ్ను ఆక్సీకరణం చేస్తుంది. దీన్నే గ్లైకాలసిస్ అంటారు. ఈ గ్లైకాలసిస్ ప్రక్రియలో పైరువేట్ అణువులు ఏర్పడతాయి. ఈ పైరువేట్ అణువులు కణద్రవ్యంలోని మైటోకాండ్రియాను చేరుతాయి. మైటోకాండ్రియాలో మిగిలిన రెండు దశలైన క్రెబ్స్ వలయం మరియు ఎలక్ట్రాన్ రవాణా అనే రెండు దశల్లో కణాంతర శ్వాసక్రియను పూర్తి చేసి శరీరం యొక్క శక్తి కరెన్సీగా పేర్కొనే ఏటీపీ అణువులను ఏర్పరుస్తుంది. అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ అణువులను ఏర్పరుస్తుంది. ఈ శక్తి అణువుల ఉత్పత్తి మైటోకాండ్రియాలో జరగడం ద్వారా మైటోకాండ్రియాలను
కణశక్త్యాగారాలు అని అంటారు. అవాయు శ్వాసక్రియ. ఆక్సిజన్ లేని సమక్షంలో జరిగే శ్వాసక్రియనే అవాయు శ్వాసక్రియ అంటారు. దీని ఫలితంగా ఇథనాల్ లేదా లాక్టిక్ యాసిడ్ వంటి పదార్థాలతో పాటు కార్బన్ డైఆక్సైడ్ మరియు కొద్ది మొత్తంలో శక్తి విడుదలవుతుంది. కిణ్వ ప్రక్రియలో అవాయు శ్వాసక్రియ కీలకం. మొక్కలలో శ్వాసక్రియ. మొక్కలలో వాయు వినిమయం ముఖ్యంగా మూడు పద్ధతుల్లో జరుగుతుంది. ఆకులలో వాయు వినిమయం పత్ర రంధ్రాల ద్వారా జరుగుతుంది. కాండంలో వాయు వినిమయం లెంటీ సెల్స్ ద్వారా జరుగుతుంది. వేర్లలో వాయు వినిమయం ద్రవాభిశ్రుతి ప్రక్రియలో జరుగుతుంది. అనగా వేర్ల చుట్టూ ఉన్న మృత్తిక కణాల మధ్య గల నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్ వేర్లలోనికి, వేర్లలోని కార్బన్ డైఆక్సైడ్ ద్రవాభిశ్రుతి ప్రక్రియలో వినిమయం జరుగుతాయి.